హలో ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు ఈ వీడియోలో అయితే కొత్త ఛాలెంజ్ అయితే వచ్చింది. ఆ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం. అంతకన్నా ముందు సీజన్ అయితే చేంజ్ అయింది, కొత్త హీరో స్కిన్ అయితే వచ్చింది. అది పైరేట్ స్కిన్, అది ఛాంపియన్కి అయితే వచ్చింది. అంతకుముందు అయితే అన్ని మిగిలిన హీరోస్ ఉండే వాళ్ళు, మిగిలిన 3 హీరోస్ స్క్రిప్ట్ అయితే ఛాంపియన్కి అయితే వచ్చింది. ఇంకా మనం కింగ్ హీరో యొక్క పైరేట్ స్కిన్ అయితే ఇలా ఉంది. క్వీన్కి అయితే ఇలాగైతే ఉంది పైరేట్ స్కిన్. ఇంకా వార్డెన్కి అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే ఆర్సీకి అయితే వచ్చింది రాయల్ ఛాంపియన్కి. వీటి పైరేట్ స్కిన్ కొంచెం బెస్ట్గా ఉంది అందరికన్నా చూస్తే. నెక్స్ట్ అయితే మనం ఛాలెంజ్ అయితే చూద్దాం. ఛాలెంజ్ అయితే మనకి నేనైతే ఆల్రెడీ ఎంతకుండా ట్రై చేసి అవ్వలేదు, అందుకని ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇప్పుడు అయితే చూడాలి. నెక్స్ట్ పైరేట్స్ సీనరీ కూడా వచ్చింది, 600 రూపీస్ పెట్టుకోనుకోవచ్చు. సీనరీ ఎలా ఉంది ఇప్పుడు చూపిస్తా. సీనరీ అయితే ఇలా ఉంటుంది. పక్కన స్కెలిటన్ ఉండి కొంచెం ఏదో నది ఫ్లో అవుతున్నట్టు అయితే ఉంది. ఇంకా బేస్ అయితే టౌన్ హాల్ 11 ఉంది. 2 ఈగల్స్ ఉన్నాయి. ఓల్డ్ స్టోరీస్, ఎగ్జిట్ స్టోరీస్, డార్క్ స్టోరీస్ అనేవి అయితే చాలా అయితే ఉన్నాయి. మనకైతే అటాక్ చేయడానికి అయితే ట్రూప్స్, బౌలర్స్ ఇచ్చాడు, సూపర్ బౌలర్స్, నార్మల్ బౌలర్స్, ఇంకా మిగిలినవి చిన్న చిన్న అయితే ఇచ్చాడు. అన్ని ఒకటి అలాగ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా రిసోర్సెస్ అయితే గోల్డ్ అయితే 10 లాక్స్ అయితే ఉంది. ఎలిగ్జర్ అయితే 4 లాక్స్ ఉంది. డార్క్ ఎలిగ్జర్ కూడా 4 లాక్స్ అయితే ఉంది. ఇప్పుడైతే అటాక్ అయితే చూద్దాం. హీరోస్ అయితే మ్యాక్స్ అయితే వాళ్ళ 40 అయితే ఇచ్చాడు. మామూలుగా అయితే టౌన్ 11కి 50 కదా మ్యాక్స్, కానీ 40 అయితే ఇచ్చాడు. ఇంకా ఆర్సీన్ అయితే 125 ఇచ్చాడు. చూద్దాం ఎలాగైతే మనం ఏం చేద్దామంటే, ఎలక్ట్రాన్ అయితే 7 వదిలి ఎలక్ట్రాన్ అయితే ఒక రేజ్ అయితే చేద్దాం. ఆడు సింగిల్ అయితే ఎగిరిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక బార్బేరియన్ తీసుకొని ఈ మోటార్ పక్కన గ్యాప్ ఉండేది కదా అక్కడ ఒకటి వేయండి. లోటోనో ట్రైబుల్ సిద్ధ అయిపోతాడు అది. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ వదలండి. అక్కడైతే వరుస 2-3 అయితే ఉంటాయి. ఇక్కడ కూడా వద్దాం, ఇక్కడ కూడా ఇంకోటి వేద్దాం. మొత్తం అయితే 2 ట్రాప్స్ అయితే అక్కడి నుంచి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాంరా అంటే, ఏం చేద్దాం అసలు, డైరెక్ట్గా దూకేద్దాం యుద్ధంలోకి. ఐస్ గోలం, 4 బౌలర్స్, కింగ్, క్వీన్, వార్డెన్, గ్రౌండ్, 7 ఇటువైపు అయ్యండి. ఇంకా 2 విచ్చెస్ రేజ్ అయ్యండి. వార్డెన్ ఎబిలిటీ అయితే యూజ్ చేసాడు, పెద్ద రచ్చరచ్చ అయితే. అయితే ఆర్సీ అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే సీసీలో నుంచి వచ్చిన అయితే వెళ్తున్నాం. ఆర్సీకి అయితే ఇన్విజిబుల్ అయితే యూజ్ చేద్దాం. ఆర్సీని కాపాడుకుంటే చాలు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆర్సీ ఎబిలిటీని యూజ్ చేద్దాం. అయిపోయింది. ఇంకా 4 విచ్చులు, 4 విట్ని గోల్డ్ స్టోరేజెస్ అయిపోయింది. 4 వేసేద్దాం. ఇంకా ఒక ఇన్విజిబుల్ స్పెల్ అయితే మనకు బతికే ఉంది. దాన్ని అయితే యూస్ చేసే ఛాన్స్ అయితే అవసరం లేదు. ఇంకా 40 సెకండ్స్ ఉంది. 40 సెకండ్స్కి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకేమున్నాయిరా అంతే, ఛాలెంజ్ అయితే ఈజీగా అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా మనకు ఒక స్పెల్ అయితే మిగిలింది. ఓవరాల్గా అయితే ఇదేం అంత పెద్ద కష్టమైనది కాదు. కొంచెం మన వీడియోని అయితే కొంచెం వెనక వ్యక్తికి అయితే కొంచెం చూసుకోండి, మళ్ళీ మీకు అర్థం కాదు మీ దగ్గర అవ్వకపోతే. ఫస్ట్ ఏంటంటే ఆర్సీని అయితే జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే ఆర్సీ లెవెల్ 25 కదా. 25 అంటే ఆల్మోస్ట్ ప్రతి డిఫెన్స్ని అయితే లేపేయగలరు. కాకపోతే ట్రాప్స్ ఉన్నాయి, ఆ ట్రాప్స్ని ముందే మనం యాక్టివ్ చేసుకోవాలా బార్బేరియన్స్ వదిలి. ఇంకంతే, ఇంకా ట్రాప్స్ కొంచెం క్లియర్ అయిపోతే మనం బేస్ని అయితే నీట్గా అయితే వేసేయచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అయితే ఈ వీడియో హెల్ప్ అయితే మీకు లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.